తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్. నేను ఒకటే, అసలు ధరణి రైతాంగం కోసం పెట్టిండా? ధరణి కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ, కేసీఆర్ గారి బంధువుల కోసం కానీ, కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్న బానిసల కోసం కానీ వేల వేల ఎకరాలు భూమిని కొట్టేయడానికి పెట్టిందా, డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక గని కోసం పెట్టిందా అనేది ఇవాళ ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఇక్కడ పేదలు కొన్న భూములు వాటి లిస్ట్ అంతా కూడా మీకు పంపిస్తా, ఇవన్నీ చెప్పాలంటే చాలాసేపు అవుతుంది. తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల భూములు, నేను ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా సర్వే నంబర్లు, ఎక్స్టెంటు, అది ఏ భూమి ఉండే ఎక్కడ ఆక్రమించుకున్నా చెప్పి చెప్పినా. ఇలా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, మీకు తెలుసు అక్కడ ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఉంటుంది మీకు తెలుసు. సర్వే నంబర్ 135 నుంచి 281 వరకు దాదాపు 1000 ఎకరాల భూమి అది, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. ఇది దళిలో కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమి. ఇది 1000 ఎకరాలంటే దాదాపుగా ఇంటూ 50 కోట్లు వేసుకున్నా కూడా ఎంత అవుతుందో మీకు తెలుసు. ఇవాళ అలాంటి 1000 ఎకరాలు అంటే వేల కోట్ల రూపాయల విలువైన భూమి, ఆ వివాదంలో ఉన్న భూమి, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, వాళ్ళ ప్రగతి భవన్తో సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా ఈ మొత్తం భూమిని రాత్రి రాత్రే ఆ చర్చలు జరిగిన తర్వాత, బేరం కుదిరిన తర్వాత ఆ సర్వే నంబర్లు, ఆ ఎక్స్టెంటు ప్రగతి భవన్కు పోతాయి. అక్కడి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వస్తాయి. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సిఎస్ గారికి వస్తుంది. సిఎస్ గారే రెవెన్యూ సెక్రటరీ కాబట్టి నాకు తెలిసి సిఎస్ గారు సిసిఎల్ఏ కూడా ఆయనే ఉన్నట్టున్నది. వారు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు. కలెక్టర్ గారు వారి కంట్రోల్లో ఉన్నటువంటి ఆ తాళం ఓపెన్ చేసి, కంప్యూటర్ తాళం ఓపెన్ చేసి వాటిని మాత్రమే ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించి వాటి ట్రాన్స్ఫర్ చేసి తెల్లారకల్లా మళ్ళీ దాన్ని లాకేసుకుంటారు. ఇవాళ అక్కడ 1000 ఎకరాల భూమి అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూమో. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి గ్రామం, గుట్టల బేగంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 78 ఎకర్స్ భూమి ఇది, దాదాపు 5000 కోట్ల విలువైన భూమి అంటే ఇది 5000 కోట్ల విలువైన భూమి ఇది ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిండ్రు. మూడవది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్, మీ పేపర్లో కూడా వచ్చింది, మీ పేపర్లో వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్లో తట్టన్నారం గ్రామంలో 84 ఎకరాల భూమి, ఇది 30 ఏళ్ళుగా వివాదాస్పదంగా ఉంది. ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్ననాడే, రెవెన్యూ మంత్రిగా ఉన్నవాళ్ళే చేసుకోలేకపోయారు. కానీ ఇది పైరవిలకి నిలయం కాబట్టి, ఇది దొంగలకు అడ్డగా మారిపోయింది కాబట్టి, ఏదైనా చేసుకునేటువంటి ఆస్కారం ఉన్న వ్యవస్థ కాబట్టి, ఇది కేసీఆర్ గారి ఇలాక కాబట్టి ఇవాళ ఆ భూమి కూడా క్లియర్ అయినట్టుగా ఇవాళ రికార్డులకు వచ్చింది. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్.